దైవ చింతనతోనే మానవ జన్మకు సార్థకత లభిస్తుందని ప్రతి వ్యక్తి భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ప్రముఖ సంఘ సేవకులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చండీ గ్రామంలో చండికాదేవి ఆలయంలో 3 రోజుల పాటు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో 15 మంది వేద పండితుల సమక్షంలో ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ధ్వజస్తంభం ప్రతిష్ట పూర్ణాహుతితో ముగిసిన మహోత్సవానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ప్రముఖ సంఘ సేవకులు, శివకుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోషన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లావణ్య మాధవిరెడ్డి, ఆలయ నిర్మాణ విగ్రహాల దాత బసవన్నగారి పార్వతీకృష్ణ, ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి 50,000 రూపాయల సంఘ సేవకులు, ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్ విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన చండి గ్రామం చండిక దేవాలయంలో వివిధ కార్యక్రమాలు, ఆంజనేయ స్వామి ప్రతిష్ట, నవగ్రహాల ప్రతిష్ట, తర్వాత హోమ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట, ధ్వజస్తంభ నిర్మాణం చేసుకోవడము, తర్వాత వివిధ కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధి గురించి కూడా, మాతరు గురించి కూడా, ప్రసాద్ చాటబుల్ ట్రస్ట్ గురించి కూడా ఆయన తోచినందు వరకు మేము సహాయాన్ని అందించాము. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ సందర్భంగా మానవులము మనము నిత్యము ప్రాపంచిక విషయాలతో నిమగ్నమైపోయి మన పనులలో పడేసి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. తప్పు చేయని వాళ్ళు ఒక్కరు కూడా లేరు. తెలిసి తెలియకలు తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటి తప్పులు పోవాలంటే దేవాలయ సందర్శన, దేవాలయాల దగ్గర రావడము, ఆరాధన చేసుకోవడము, అదేవిధంగా గురువుల సందర్శన, గురువుల దగ్గర పోవడము, గురువుల యొక్క ఆశీస్సులు పొందడము, వీళ్ళ వల్ల కొంత ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకంటే ఆ విధంగా విద్యార్థులకు కూడా, మీ తల్లిదండ్రులు ఏంటంటే విద్యార్థులకు కూడా అలవాటు చేసి రోజు దేవాలయానికి వచ్చేసి వీలైనప్పుడల్లా, ఒకవేళ రోజు వీలు కాకుండా వీలైనప్పుడల్లా వచ్చి దేవాలయాలు, ఇప్పుడు ఎన్నో ఊళ్ళల్లో దేవాలయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము అన్నిటికీ ఎక్కడికన్నా కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం, మా చేతనే సహాయం మేము చేస్తూ ఉన్నాం. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరాధన ఇవ్వండి. మీ అందరి ముఖాలలో మంచి నవ్వు వర్షస్ కనిపిస్తుంది. ఇక్కడ దేవాలయం చూస్తే వేరే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇట్లా కనిపించదు. అందరు బొట్లు పెట్టుకున్నారు, నవ్వుతూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ దేవాలయానికి వచ్చేసి అక్కడ ఆరాధన చేసుకోవడము అలవాటు చేసుకోండి.